ఇప్పుడు మనము ఇంగ్లీష్ గ్రామర్లోని ప్రిపోజిషన్ అనే టాపిక్ని క్యాజువల్గా డిస్కస్ చేసుకుందాం, క్యాజువల్గా మాట్లాడుకుందాం. ఎందుకంటే ఏ విషయాన్నైతే మనము క్యాజువల్గా మాట్లాడుకుంటూ డిస్కస్ చేసుకుంటామో దాన్ని మనం ఎప్పటికీ కూడా మరిచిపోము. అవునా? మీరు కూడా మీ ఫ్రెండ్స్తో క్యాజువల్గా డిస్కస్ చేసుకుంటారు ఏదైనా ఒక విషయాన్ని కదా, దాన్ని ఎప్పటికీ మర్చిపోరు కదా. రే, ఆ రోజు మనం అది ఆడుకున్నాము గుర్తుందా, అలా. కాబట్టి మనము ఇప్పుడు హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేస్తూ ప్రిపోజిషన్ అనే టాపిక్ని క్యాజువల్గా డిస్కస్ చేసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. చూడండి గాయ్స్, మీరు సినిమాకి వెళ్తారు, మీరు ఒక సినిమాకి వెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్ టైటిల్ చూస్తారు, మీరు ఇంకా థియేటర్ లోపలికి వెళ్ళాల, బట్ టైటిల్ చూస్తానంటే దాన్ని అర్థం చేసుకుంటారు కదా, టైటిల్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు మనకి ఇక్కడ ఒక వర్డ్ ఉంది, ఇదే టైటిల్ అనుకోండి. ఈరోజు టాపిక్ టైటిల్ ఏంటి? ప్రిపోజిషన్. మరి దీన్ని మనం అర్థం చేసుకోవాలి కదా. ఇప్పుడు అర్థం చేసుకోవాలా లేదా? మరి సినిమాకి వెళ్ళినప్పుడే మీరు దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారే, ఊహించుకుంటారే, ఏ ఆ టైటిల్ సీతారామం, సీతారామ వాళ్ళిద్దరి మధ్య లవ్ స్టోరీ ఉండొచ్చు కదా అని గెస్ చేస్తారు కదా. బాహుబలి, బాహుబలి అంటే ఓ పెద్ద రాజు, అంటే ఏదో ఒకటి మీ ఇమాజినేషన్లో మీరు కొంచెం ఊహించుకుంటారు అని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు ఆ టైటిల్ని. ఇక్కడ కూడా మనము ప్రిపోజిషన్ని ఫస్ట్ అర్థం చేసుకోవాలి, తర్వాత డెఫినేషన్, తర్వాత దాని యూసేజ్, ఆ తర్వాత చూద్దాం. ఓకేనా? చూడండి, ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దామంటే అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రీ ప్లస్ పొజిషన్, ప్రీ ప్లస్ పొజిషన్ అనమాట. దీన్ని డివైడ్ చేసుకున్నాం మనం ఇప్పుడు, ప్రీ ప్లస్ పొజిషన్. ఏంటి ప్రీ ప్లస్ పొజిషన్? అసలు ప్రిపోజిషన్ అంటే ఏంటి అంటే, ప్రీ అంటే ముందు, మందు కాదు ఇది, ముందు. ఓకే, పొజిషన్ అంటే స్థానం. పొజిషన్ అంటే ఏమి? స్థానం. ముందు స్థానం, దేని ముందు స్థానం? దేని ముందు స్థానం అంటే, ప్రిపోజిషన్ ఈజ్ ఏ వర్డ్ దట్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ఏ నౌన్ ఆర్ ఏ ప్రొనౌన్. అర్థమైందా? ప్రిపోజిషన్ అనేది ఒక పదం, దాన్ని నౌన్ లేదా ప్రొనౌన్ కంటే ముందు ఉపయోగిస్తాము, అందుకే దీన్ని ప్రిపోజిషన్ అన్నారు. ముందు స్థానం నౌన్ లేదా ప్రొనౌన్ కంటే ముందు వచ్చే స్థానం. చూడండి, ముందు వచ్చే స్థానం. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం, ఎంత ఈజీ చూడండి. వాళ్ళు కావాలి మీరు, అయామ్, ఐఆమ్ అఫ్రైడ్, ఐఆమ్ అఫ్రైడ్ ఆఫ్ స్నేక్స్, ఐఎమ్ అఫ్రైడ్ ఆఫ్ స్నేక్స్. అఫ్రైడ్ అంటే భయపడడం. చూడండి, అఫ్రైడ్ అంటే ఏమే భయపడడం, ఇది అడ్జెక్టివ్. ఓకే, రైట్. ఇక్కడ స్నేక్స్ పాములు. ఓకేనా? నేను భయపడతాను వేటికి? పాములకి. పాములంటే నాకు భయం, పాములంటే నాకు భయం. ఏమంటే భయం? చూడండి ఇక్కడ, ఏమంటే భయం? పాములంటే భయం. పాములు అనేది నౌన్ కదా, స్నేక్స్ ఇక్కడ నౌన్ కదా, అవునా కదా? నౌన్ కంటే ముందు వచ్చింది కదా ఇక్కడ ఆఫ్ అనే ప్రిపోజిషన్. చూడండి, నౌన్ కంటే ముందు ఉపయోగించాం, ఇక్కడ ఏమి ఉపయోగించాం? నౌన్ కంటే ముందు ఉపయోగించాం, అందుకే ఇది ప్రిపోజిషన్ అయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే ప్రిపోజిషన్ యొక్క డెఫినేషన్ తెలుసుకుందాం. ప్రిపోజిషన్ ఈజ్ ఏ వర్డ్ దట్ టెల్స్ ద రిలేషన్ బిట్వీన్ టూ గ్రమ్మాటికల్ వర్డ్స్ ఇన్ ఏ సెంటెన్స్. ప్రిపోజిషన్ అనే పదము ఒక సెంటెన్స్లోని రెండు గ్రమ్మాటికల్ వర్డ్స్ మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని తెలియజేస్తుంది. ఎలా అంటే చూద్దాం, చూడండి. ఐ గో టు కాలేజ్, ఐ గో టు కాలేజ్. ఓకే, ఐ గో టు కాలేజ్. చూడండి, గో అంటే వెళ్ళడం, కాలేజ్ కళాశాల. నేను వెళ్తాను ఎక్కడికి? కాలేజ్కి. నేను వెళ్ళడానికి కాలేజ్కి మధ్య ఉన్న సంబంధాన్ని తెలియజేసేది టు అనే ప్రిపోజిషన్. నేను వెళ్తాను ఎక్కడికి రా అంటే కాలేజ్కి. అదే
వెళ్ళడానికి కాలేజీకి మధ్య ఉన్న సంబంధాన్ని తెలియజేసేది ప్రిపోజిషన్. ఇప్పుడు చూడండి, కాలేజ్ అనేది నౌన్, నౌన్ కంటే ముందు ఉపయోగించింది కదా, అందుకే దాన్ని ప్రిపోజిషన్ ప్రిపోజిషన్ అన్నాం. ఏమన్నా ప్రిపోజిషన్ ప్రిపోజిషన్ అన్నాం, అవునా? రైట్, షూర్. ఐ అగ్రీ విత్ యూ, ఐ అగ్రీ విత్ యూ, ఐ అగ్రీ విత్ యూ. ఇక్కడ అగ్రీ అంటే ఒప్పుకోవడం, ఒప్పుకుంటాను. విత్ యూ, యూ అనేది చూడండి ఇక్కడ ప్రణామం. అగ్రీ అనేది ఏమి, ఏంటి అగ్రీ? వర్బ్. ఇక్కడ చూడండి, ఒప్పుకుంటాను, ఏమి నువ్వు చెప్పేది ఒప్పుకుంటాను అన్నది అర్థం. ఇక్కడ యూకి అగ్రికి మధ్య ఉన్న సంబంధాన్ని తెలియజేది ఏంటి? విత్ అనే ప్రిపోజిషన్. ఇక్కడ ప్రణామం కంటే ముందు ఉపయోగించాం మనం, ప్రణామం కంటే ముందు ఉపయోగించాం, అవునా? చూడండి, చూడండి అబ్బా, రైట్, ఓకే. ఐ ఆమ్ ఫాండ్ ఆఫ్ స్వీట్స్. ఇక్కడ ఏంటి, ఫాండ్ అనేది అబ్జెక్టివ్, అవునా? స్వీట్స్ అనేది నౌన్. వీటికి ఫాండ్కి స్వీట్స్కి మధ్య ఉన్న సంబంధం తెలియజేసేది ఆఫ్ అనే ప్రిపోజిషన్. ఇన్ ఇంటు, ఇన్ ఇంటు ఎలా ఉపయోగిస్తాం? ఇన్ అంటే ఏమి, లోపల. ఇన్ అంటే ఏమి, లోపల. ఇంటు అంటే లోనికి. ఇంటు అంటే ఏమి, లోనికి. హీజ్ ఇన్ ద క్లాస్, చూడండి, హీజ్ ఇన్ ద క్లాస్ రూమ్. హీజ్ ఇన్ ద క్లాస్ రూమ్, హీజ్ ఇన్ ద క్లాస్ రూమ్. నెక్స్ట్, హీఈస్ గోయింగ్ ఇన్ టు ద క్లాస్ రూమ్. హీఈస్ గోయింగ్ ఇన్ టు ద క్లాస్ రూమ్. ఓకే, ఇక్కడ చూడండి, అతను లోపల ఉన్నాడు, పని జరగట్లేదు. అక్కడ లోపల ఏం చేస్తాడు అనేది వేరే విషయం, అది వేరే విషయం. ఓకే, లోపల ఉన్నాడు, హీఈస్ ఇన్ ద క్లాస్ రూమ్, లోపల ఉన్నాడు. అక్కడ మూమెంట్ ఉందా? లేదు. మూమెంట్ ఉంది అక్కడ? లేదు. మోషన్ ఉందా? లేదు. అంటే లోపల. ఇక్కడ చూడండి, హీఈస్ గోయింగ్ అంటే ఇక్కడ హీఈస్ గోయింగ్ ఇన్ టు ద క్లాస్ రూమ్ అంటే ఇక్కడ మోషన్ ఉంది కదా, పని జరుగుతుంది కదా, మూమెంటం ఉంది కదా, ఇక్కడ మూమెంట్ ఉంది కదా, అందుకే లోపల అంటే ఇన్, లోనికి అంటే ఇన్ టు. హీఈస్ ఇన్ ద వెల్, అతను బావిలో ఉన్నాడు. హీ జంప్డ్ ఇన్ టు ద వెల్, అతని బావిలోనికి దూకాడు, లోనికి దూకాడు, పని జరుగుతుంది అక్కడ, మోషన్, వర్క్ ఈజ్ గోయింగ్ అన్, అర్థమవుతుందా? అప్పుడు మనము ఇన్ ఇంటుని ఉపయోగిస్తాం. రైట్, ఇంకా కొన్ని చూద్దాం, కొన్ని కొన్ని కన్ఫ్యూజ్ అవుతుండా అవి చూద్దాం అబ్బా, కొన్ని కొన్ని కన్ఫ్యూజ్ అవుతుండాం కదా అవి చూద్దాం. అర్రే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, టు వర్డ్స్ చూడండి. టు అంటే కీ, అంటే ఎగ్జాక్ట్ ప్లేస్కి అని అర్థం. టు వర్డ్స్, వైపుగా. మీరు బస్ స్టాండ్కి వెళ్ళండి, ఆర్టీసీ బస్ స్టాండ్కి. అక్కడ ప్లాట్ఫామ్ ఉంటుంది కదా, బస్ స్టాండ్లో ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా, అక్కడ రాసి ఉంటారు కదా, తిరుపతి వైపుగా, హైదరాబాద్ వైపుగా, ఢిల్లీ వైపుగా, వైపుగా, వైఫ్గా కాదు వైపుగా అని ఇక్కడ రాసింటారు అక్కడ. అంటే టువార్డ్స్ తిరుపతి, టువార్డ్స్ నెల్లూరు ఇలా రాసింటారు కదా, అంటే ఈ వైపుగా వెళ్ళే బస్సులు ఇక్కడికి వస్తాయి, ఆ వైపుగా వెళ్ళే బస్సులు ఇక్కడికి వస్తాయి అని ప్లాట్ఫామ్ రాసింటారు కదా అది. ఓకేనా, ఇప్పుడు మీరు బస్సు ఎక్కారు, మీరు ఏం చేశారు, బస్సు ఎక్కారు, ఏ బస్సు, ఏ బస్సు ఎక్కారు మీరు, తిరుపతి బస్సు ఎక్కారు అనుకో, ఎక్కడెక్కారు మీరు చెప్పండి, మదనపల్లిలో మీరు తిరుపతి బస్సు ఎక్కారనమాట. మీరు ఎక్కడికి వెళ్ళాలి, తిరుపతికి వెళ్ళి ఎగ్జాక్ట్, అప్పుడు మీరు ఏం చెప్తారంటే ఐఆమ్ గోయింగ్ టు తిరుపతి అని చెప్పారు. మీరు ఏం చెప్పారు, ఐఆమ్ గోయింగ్ టు
తిరుపతి. అంటే ఎగ్జాక్ట్ మీరు ఎగ్జాక్ట్ ప్లేస్కి వెళ్తున్నారు మీరు, టూ టూ తిరుపతి. మధ్యలో ఎక్కడ డైవర్ట్ కావరు, మధ్యలో ఎక్కడ ఆగిపోరు. ఓకేనా? రైట్. అలా మీరు బస్ ఎక్కారు తిరుపతి బస్, లేదు బైక్లో వెళ్తున్నాను అనుకోండి, ఎవరు అడిగారు ఎక్కడికి వెళ్తున్నావు అంటే తిరుపతి వైపుగా వెళ్తున్నాను. మీరు బైక్లో వెళ్తున్నారబ్బా, అలా వెళ్తూ ఉంటే మిమ్మల్ని ఎవరో లిఫ్ట్ అడిగారు ఎక్కడికి వెళ్తున్నారు సార్ అంటే తిరుపతి వైపుగా వెళ్తున్నాను నేను అంటే మీరు మధ్యలో పీలేరులో డైవర్ట్ అయిపోవచ్చు, పీలేరులో ఆగిపోవచ్చు, లేదంటే కలిగుల్లో ఆగిపోవచ్చు, లేదంటే బాగ్రాపేట ఆగిపోవచ్చు, లేదంటే రంగంపేట ఆగిపోవచ్చు. అంటే వైపుగా వెళ్తున్నారు మీరు. అప్పుడు ఏం చెప్తారు మీరు, ఐఆమ్ గోయింగ్ టువర్డ్స్ తిరుపతి. అప్పుడు ఏం చెప్తారు, ఐఆమ్ గోయింగ్ టువర్డ్స్ తిరుపతి. అర్థమైంది ఇప్పుడు విషయం? అర్థమైందా? చూడండి, తిరుపతి వైపు వెళ్తున్నారు మీరు ఇప్పుడు. ఐఆమ్ గోయింగ్ టువార్డ్స్ తిరుపతి అంటే మీరు మధ్యలో డైవర్ట్ అవ్వచ్చు అక్కడ మధ్యలో. ఎగ్జాక్ట్ ప్లేస్ అంటే టూ, టువార్డ్స్ అంటే వైపుగా. ఓకే, ఇది ఇంకా కొన్ని చూద్దాం, ఎందుకంటే సింపుల్ సింపుల్ ప్రిపోజిషన్స్ని మనము ఇంగ్లీష్ చక్కగా మాట్లాడచ్చు. మీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా ఇచ్చే సింపుల్ సింపుల్ ప్రిపోజిషన్సే, ఎందుకంటే ఎవరూ కూడా మీ ఇగ్నోరెన్స్ని టెస్ట్ చేయరు, మీ నాలెడ్జ్ని టెస్ట్ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్. సింపుల్ సింపుల్ ప్రిపోజిషన్స్ నేర్చుకుంటే తర్వాత కాంప్లెక్స్ ప్రిపోజిషన్స్, కాంపౌండ్ ప్రిపోజిషన్స్ కూడా వచ్చేస్తాయి ఆటోమేటిక్గా, కాంపౌండ్ ప్రిపోజిషన్స్ కూడా వచ్చేస్తాయి. ఓకే, రైట్. చూడండి నెక్స్ట్ ఏమి, బిట్వీన్ అమాంగ్ అంటే మధ్యలో, అమాంగ్ అనే మధ్యలో. మరి ఎప్పుడు ఉపయోగించాలి బిట్వీన్ ఎప్పుడు ఉపయోగించాలని గుర్తుపెట్టుకోండి. ఇద్దరి మధ్య అంటే రెండింటి మధ్య వచ్చినప్పుడు మనము బిట్వీన్ ఉపయోగిస్తాం. దెర్ ఈజ్ ఎ క్వారల్ బిట్వీన్ టూ ఫ్రెండ్స్. ఇద్దరి మధ్య గొడవ ఉందన్నమాట, ఇద్దరి మధ్య గొడవ ఉంది. అమాంగ్, దెర్ ఈజ్ ఎ క్వారల్ అమాంగ్ 10 ఫ్రెండ్స్. చూడండి, ఇద్దరికంటే ఎక్కువ వచ్చినప్పుడు అమాంగ్ ఉపయోగిస్తాం. బిట్వీన్ అంటే మధ్యలోనే, అమాంగ్ అంటే మధ్యలోనే, వారి మధ్య గొడవ ఉంది. డిస్ట్రిబ్యూట్ ద చాక్లెట్స్ బిట్వీన్ 2 స్టూడెంట్స్. ఇద్దరి మధ్య చాక్లెట్లు డిస్ట్రిబ్యూట్ చేయండి. డిస్ట్రిబ్యూట్ ద చాక్లెట్స్ అమాంగ్ 10 స్టూడెంట్స్, 100 స్టూడెంట్స్, లైక్ దట్. ఇద్దరు బిట్వీన్, ఇద్దరి కంటే ఎక్కువ వస్తే అమాంగ్. ఓకే, రైట్. ఇంకా చూద్దాం కొన్ని, ఇంకా చూద్దాం. చూడండి, బిసైడ్ అంటే ఏమి, పక్కన. బిసైడ్స్ అంటే తో పాటు. ఐ సిట్ బిసైడ్ మై ఫ్రెండ్, ఇది పక్కన, ఇది తో పాటు. బిసైడ్స్, ఐ హ్యావ్ ఎ పెన్ బిసైడ్స్ అ పెన్సిల్. బిసైడ్స్ ఏ పెన్సిల్ అంటే నా దగ్గర ఒక పెన్సిల్తో పాటు ఒక పెన్ కూడా ఉంది. ఐ హ్యావ్ ఎ కార్ బిసైడ్స్ ఏ బైక్, నా దగ్గర ఒక బైక్తో పాటు ఒక కారు కూడా ఉంది. తో పాటు, బిసైడ్స్, ఇన్ అడిషన్ టు. బిసైడ్ అంటే బై ద సైడ్, బిసైడ్స్ అంటే ఇన్ అడిషన్ టు. అర్థమైందా ఇప్పుడు విషయము? చూడండి, టైం వచ్చినప్పుడు ఏమి ఉపయోగిస్తాం, అట్ ఎయిట్ ఏఎం, అట్ 9:30 ఏఎం, లైక్ దట్. ఐ గెట్ అప్ అట్ 5 ఏఎం ఇన్ ద మార్నింగ్. టైం ముందర మనం ఏమి అట్ అనే ప్రిపోజిషన్ ఉపయోగిస్తాం, టైం. ఓకే, ఆన్, డేస్ వచ్చినప్పుడు మనము ఆన్ అనే ప్రిపోజిషన్ ఉపయోగిస్తాం. డేస్ వచ్చినప్పుడు ఆన్ సండే, ఆన్ మండే, ఆన్ ట్యూస్డే, ఆన్ వెడ్నెస్డే, లైక్ దట్. ఓకే, రైట్. ఇన్ అనే ప్రిపోజిషన్ బిఫోర్ మంత్స్ అన్నమాట. ఇక్కడ డేస్, ఇది మంత్స్, ఇయర్స్ కూడా, ఏది ఇయర్స్ కూడా ఉపయోగిస్తాం ఇక్కడ ఇన్. ఓకే, ఏంటి మంత్స్ అంటే ఇన్ జనవరి, ఇన్ ఫిబ్రవరి, ఇన్ మార్చ్, ఇన్ ఏప్రిల్, ఎట్సెట్రా. ఇయర్స్,
ఇన్ 2022, ఇన్ 2024, ఇన్ 2025, ఇన్ 2047, ఇన్ 1947 లైక్ దట్, ఇన్ 1947 లైక్ దట్ వీ యూస్ ఇన్ అనే ప్రిపోజిషన్ని ఉపయోగిస్తాం.